వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం రైస్ ఫిర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ చేయడానికి కొద్దిగా టైం పట్టచ్చు, కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలు 1 లీటరు, బాస్మతి బియ్యం 3 టేబుల్ స్పూన్లు. ఈ బాస్మతి బియ్యాన్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. పంచదార 1/2 కప్పు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఇలాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. పిస్తా పప్పులు 5 తీసుకున్నాను, ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. యాలకుల పొడి 1/2 టీ స్పూన్. బాదం పప్పులు 5, ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బాస్మతి బియ్యం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో 1 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పాలు అడగంటకుండా చక్కగా మరుగుతాయి. ఇప్పుడు ఈ పాలని 1-10 నిమిషాల పాటు మరిగించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి, పాలు మరిగాయి, క్వాంటిటీ కూడా కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బాస్మతి బియ్యాన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకోకపోతే ఈ బాస్మతి బియ్యం అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రైస్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలాగా గరిటెతో తీసుకొని 2 వేళ్ళతో ఇలాగా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉంటుంది. సో రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నానబెట్టుకొని ఉంచుకున్న కుంకుమ పువ్వు, పంచదారని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పంచదార వేసుకున్నాం కదా, పంచదార కరిగి కొద్దిగా పలచబడుతుంది. కాబట్టి ఇది కొద్దిగా చిక్కపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, చిక్కబడింది, కలర్ కూడా మనకి కొద్దిగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి అలాగే కొన్ని బాదం పప్పులు వేసుకుంటున్నాను. కొన్ని గార్నిషింగ్ కోసం నేను ఉంచుకుంటున్నాను. అలాగే కొన్ని పిస్తా పప్పులను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చూడండి, ఇది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫిర్నీని 1-5 నిమిషాల పాటు చల్లార్చుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఇది కొద్దిగా ఇంకా చిక్కబడుతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫిర్నీని మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిర్నీని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు మిగిలిన బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే, రైస్ ఫిర్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.